మీడియా మిత్రులకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా నేను, ఇన్ఛార్జిగా మాణికరావు ఠాకరే గారు, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, మేమందరం కూడా చాలా సందర్భాలలో వివేక్ వెంకటస్వామి గారిని కలిసి ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ని గద్దె దించాలి అని అంటే మనం కలిసికట్టుగా కష్టపడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్న మీ సహకారం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, మీ కుటుంబానికి గాంధీ కుటుంబానికి ఉన్న బంధము అనుబంధము తరతరాలుగా ఉన్నది. రెండో తరం మూడో తరంలో కూడా మీరు గాంధీ కుటుంబంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని మేము చాలా సందర్భాలలో విజ్ఞప్తి చేసినాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా స్వయంగా వివేక్ వెంకటస్వామి గారితో టెలిఫోన్లో మాట్లాడి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు వారు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ను గద్దె దించుతుంది అని నమ్మి ఈరోజు మీకు తెలుసు ఇందిరాగాంధీ గారితో కానీ, రాజీవ్ గాంధీ గారితో కానీ, సోనియా గాంధీ గారితో కానీ, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారితో కానీ వారి కుటుంబానికి వివేక్ వెంకటస్వామి గారికి ఉన్న అనుబంధం వీటన్నిటిని గుర్తు చేసుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వచ్చినాయి. వారు ఈరోజు తిరిగి కాంగ్రెస్ కుటుంబంలోకి రావడం ద్వారా వారి కుటుంబానికి వారు చేరుకున్నారు. సాదరంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వివేక్ వెంకటస్వామి గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానం మేరకు వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి 4 కోట్ల తెలంగాణ ప్రజలు కృతజ్ఞత తెలుపుకునే సందర్భం వచ్చింది. ఈ అత్యంత కీలకమైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి శ్రీమతి సోనియా గాంధీ గారి, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి వారు కాంగ్రెస్ పార్టీ